దయగల రాజా ప్రేమ గల తండ్రి నీ ఉచితమైన ప్రేమ చేత కృప చేత మమ్మల్ని అందరూ రక్షించావు తండ్రి విమోచించావు సజీవ రక్షించావు నీకు వందనాలు ఇదిగో మా ప్రియులు మహాంతి గారినటువంటి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇదిగో వారికి ఉన్నటువంటి అత్యంత సంకల్పాన్ని బట్టి తండ్రి నైనా ఇదిగో తండ్రి ఉద్దేశాన్ని బట్టి తండ్రి మీ ఉద్దేశాలు నెరవేర్చుకుంటున్నారు తండ్రి అందరి బట్టి మీకు వందనాలు అనాది సంకల్పం తండ్రి మీకు ఉన్న సంకల్పం తండ్రి నైనా ఆయనకున్నట్టు మీకున్నటువంటి ఆ సంకల్పాన్ని ఆయన నెరవేర్చే విధంగా తండ్రి ఆయన ఉపయోగించుకున్నారు అందరి బట్టి మీకు వందనాలు ఇదిగో అనే బిడ్డలకి తండ్రి నైనా సంగీత జ్ఞానాన్ని నేర్పించడంలో ఆయన వాడుకుంటున్నారు తండ్రి అందరి బట్టి మీకు వందనాలు ఇదిగో మాకు తెలియనటువంటి ఆ జ్ఞానం ఇదిగో మాకు లేనటువంటి ఆ జ్ఞానాన్ని ఆయన ద్వారా మేము పొందుకొని ఇదిగో మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాన్ని మీకు మా అందరికి దయచేసారని బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాం. ఇది నా తండ్రి నాయన మరి ఈ కార్యక్రమం అంతట్లో మీరు ఉండండి, ఆది నుంచి వరకు మీరు ఉండండి తండ్రి. అనేక మంది ఈ కార్యక్రమం ద్వారా మీ జ్ఞానాన్ని తెలుసుకొని అనేక మందికి పంచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని జనాన్ని మీ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుని యేసు క్రీస్తు నామమున మాలు పెట్టుకుంటున్నాం తండ్రి. Amen. Thank you so much. Jessica, కీర్తన మొదలు పెట్టు. అందరూ వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక కీర్తన రెడీ అవ్వండి. సరోజిని అమ్మా మైక్ ఆన్ చేయనమ్మా. Jessica, మైక్ ఆన్ చేయమ్మా. జెస్సిగా మీ యూట్యూబ్ లో ఈ వీడియోలోకి వెళ్ళి కామెంట్ లో నువ్వు ఎక్కడెక్కడ పడుతున్నావు టైం నోట్ చేయాలమ్మా. ఇప్పటి వరకు నీ కామెంట్స్ రాలే, మీరు నువ్వేం చేస్తావు కామెంట్స్ లోకి వెళ్ళి సెకండ్లకి నిమిషాలకి గంటకి మధ్యలో కాలన్ పెట్టి నోట్ చేయి. కాలన్ కదా రెండు చుక్కలు అమ్మా అని చెప్పి నోట్ చేస్తా. ప్రతి పాత వీడియోలు అన్నిటికీ నెంబర్ ఉన్న దగ్గర నుంచి వెళ్ళు. ఎప్పటి నుంచి నువ్వు జాయిన్ అయ్యో ఆ వీడియో దగ్గర నుంచి నోట్ చేస్తున్నావు. పాడేసాయి మార్గం చూపం ఇంటికి పాడు సగ పా గ సగ పా మారిని వెరీ గుడ్ నాన్న. మరి ఒక పల్లవి పాడాలి, అదే రాసుకురమ్మంటున్నాను కదా, ఒక పల్లవి ఉందా నీ దగ్గర? అది రెడీగా పెట్టుకోవాలి. మళ్ళీ కీర్తన పాడిన వెంటనే ఒక పల్లవి చాలు. స్వరం కిందనే రాసేసుకోండమ్మా, స్వరం కిందనే ఆ పల్లవి. నోట్స్ పెట్టుకోండి అందరూ చక్కగా. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, మాతము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షమము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ గోరుచు పంపు క్షీణము.
పాపముల చేత పారిపోయిన నాకు ప్రార్థించి క్షమను. పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపు క్షేమము. ప్రభు నీదు సిలువా ముఖము చెల్లని నాకు పుట్టించి దైవము. ప్రభు నీదు సిలువా ముఖము చెల్లని నాకు పుట్టించి దైవము. మార్గము చూపు ఇంటికి నా తండ్రి మాధుర్యం ప్రేమ ప్రపంచము చూపించు. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. అందరు క్లాప్స్. చక్క పాడచ్చు, కాపా పాడచ్చు. స్టార్టింగ్ చెప్పాను కదా, ఇప్పుడు కూడా మార్గ సగా సగదా పాప గరిస సాప. అది ఫీల్. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి. ఇంకా అమృత వెల్కమ్. రేనా త్వరగా గాన అభిషేక్ పాడాలి ఇవాళ. చాలా రోజు తర్వాత పాడమా, రోజు వేరే కొత్తది పాడాలి. ఏం పాడతావు? ఏం పాడుతున్నావు చెప్పు ముందు. ఏం పాడుతున్నావు చెప్పు ముందు. అది అది చెప్పి అప్పుడు పాడాలి, అందరికి అర్థం అవుతుంది. తప్పాడుతున్నావే, త్వరం తప్పాడుతున్నావు నువ్వు. ససగప నీ ధనము నీ ఘనము కదా. స నీద పామ గరి గ మరి గ మ గ పామ ప మ ప. వేరేది పాడు, రాకపోతే వేరేది పాడు. తప్పులు పాడకూడదు ఇప్పుడు, ఎందుకంటే వీడియో రికార్డ్ అవుతుంది. పాడుదాము సార్, బాగా వస్తేనే పాడు మరి. స్వరం తప్పు. పాగమ పాద పాసరి గమ గరి సని సరి సాగమ పాద పాసరి గమ గరి సని సరి సా సరి గమ గరి సని సరి సా. బాబాడు స్వరం అంతా బాగానే ఉంది కానీ ఫీల్ లేదు పాటలో కదా, అది కూడా రావాలి. ఇప్పటి నుండి నేర్చుకోవాలి నాన్న అలాగ. పాగమ పాప పదాదద పాసరి గమ గరి సని సరి సా పాగమ పాప పదాదద పాసరి పాసరి గమ గరి సని సరి సా గా గ గరి గ గ మ గ గరి గగరి ససని దద పమగమ. ఓకే ఓకే సార్.
అంటే స్వరాన్ని అప్పచెప్పకూడదు. స్వరం ముందు బాగా మైండ్కి వచ్చిన తర్వాత ఆ సాంగ్ భావాన్ని బట్టి స్వరం కూడా పాడాలి. అమృత సని సాధని సని దప సని సాధని సని దప మగ మ పద ప మగరి స స స ప మ జ మ రి గ స స సని సదని సరి సని రని సని దప స స స సని దప మగ మ ప ప మగరి స తిరి ని స సదని ని పదా రామ పాప గ మామ రి గ సరి గ మ పాద ని సారి రి సని దప మగరి స మావంత మన బులే విగో ప్రభువా వరది వినగీనులమణి కలంకి సం పదలను ఎంతగానో సగిన శ్రీయేసునీకు వందానమే వందనమే శ్రీయేసుకు. వెరీ గుడ్ నాన్న, వండర్ఫుల్, క్లాప్స్ అవ్వండి అందరం. సంగతి బెలియ గారు కీర్తన పాడండి సార్. అందరు మనవాళ్ళు అందరు ఈవేళ మంచి అద్భుతమైన కీర్తన. అదే రాలేదు సార్, ఓపెన్ చేస్తుంటే వస్తలేదు అందుకే మిమ్మల్ని. గప మగరి సని సా గ గ గ మ గ గ మ రి గ గప మగరి రి గ మ గ రి ని సా గప మగరి సని సా గ గ గ మ రి గ గప మగరి రి గ మ గ రి ని సా గ ప ద ద స స ని ద ని స ద ప ప ద స స ని ప ద ని స ప మ గ మ రి గ గ ప మ గ రి స ని స గ గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి ని స గ గ గ రి గ మ గ రి స ని ప స ని స రి గ గ గ రి గ మ గ రి స ని ప ని స స గ రి గ స రి స యెహోవా నామమున లాలించెను తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నామమున లాలించెను తన మహాదయను నన్ను గణించెను. ఎక్కడో స్వరం తప్పు పడాలి, అది కరెక్ట్ చేసుకుంటే చాలు. గప్ప మగరి తెలిసింది కదా ఎక్కడో గరి సని సాగ అది ఎత్తుగడ. గప్ప మగరి సని సాగ గ మరి గ గప్ప మ గప మగరి రి గ మగరి ని స గప గప ద ద స స ని. అది ఒక్కొక్క స్వరం ని మనం కొంచెం క్లాసిక్ గా ట్రై చేయడం. ఎందుకంటే యెహోవా నామమున లాలించెను ఏమంటే దశాసని పదని సాప మగ మరి గ గప మగరి సని సాగ గ గ మరి గ గప మగరి రి గ మగరి ని సా గ గ రి గ మగరి సని పని సరి అది
అక్కడ పని సరి అంటే ఆ సాంగ్ లో ఆ ఇది ఉంది కదా, బాగా పాడారు, బాగా పాడలేదు, బాగా చక్క పాడారు. సద్గున్ రావు గారు వెల్కమ్, సౌమ్య వెల్కమ్, కొన్నేలేస్ గారు అందరు పాడింది కాకుండా వేరేది పాడండి. ఇలా ఏం పడతారు? నీతి గల యెహోవా స్తుతిని అందరూ చెప్పండి. ప్రపద పమగ మామ పమగరి గగ మగరి రిస నిరిస సరి గగ మగరి రిస నిరిస పాపద పమగ మామ పమగరి గగ మగరి రిస నిరిస సరి గగ మగరి రిస నిరిస స సరి సని సరి రి రి గరి సరి గగ మగరి రిస నిరిస సరి గగ గగ మగరి రిస నిరిస రి మ మ మ మ గ రి గ మ గ రి స స స రి రి గ రి స ని స రి రి స రి గ మ ప ప ద ప మ గ మ మ ప మ గ రి గ గ మ గ రి రి స ని రి స స రి గ గ మ గ రి రి స ని రి స నీతి గల యెహోవా స్తుతిమి ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి తాతయోమ క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి దాల్చుకొని సేవించుడి నీతి గల యెహోవా స్తుతిమి ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి సదల బుడమియు జలదియు నదులు గిరులును చక్కగా సదమలంబగు దైవ నామము సర్వదానుతి జేయుడి నీతి గల యెహోవా స్తుతిమి ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ క్లాప్స్ అందరికి. చాలా మేరకు మీరు మళ్ళీ కొత్తగా క్లాప్స్ తయారు చేయలేదు? పాల్ గారు, పాల్ సేనాపతి గారు, మీ ఆడియో ఓకేనా? ఆడియో అండ్ వీడియో ఓకే సార్? సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది, వినిపిస్తుంది. పాడండి, పాడండి సార్. సార్ రావుని మంగయ్య గారు, రావుని మంగయ్య గారు పాడు పాడమంటారా కీర్తన? మంగయ్య గారు కాదండి, రంగయ్య గారు. రంగయ్య సార్, ఓకే సార్, ఓకే సార్, సారీ సారీ, మంగయ్య అని రాసుకుందా సార్. సరి ప మగరి స సరి గరి గ స స హరి పామగరి ససరి గరి గస సార్ రా స్టార్టింగ్ స్వరం తప్పు. సరి పామ గరి ససరి గరి గస సా సరి రి మ ప ప ద ప మ మ ప మ మ గ సరి మగరి సరి ప మ గరి స సరి గరి గ స స సా సరి రి మ ప ప ద ప మ మ ప మ మ గ సరి మ గరి సరి ప మ గరి స సరి గరి గ స స
ఈలాటిదాయేసు ప్రేమా నన్ను తూలా నాడక తనదు జాలి చూపినదా ఈలాటిదాయేసు ప్రేమా నన్ను తూలా నాడక తనదు జాలి చూపినదా ఈలాటిదా యేసు ప్రేమా. ఇప్పుడు స్వరం పాడండి, ఇప్పుడు పాడండి, ముందు దాన్ని తప్పులు పాడారు, ఇప్పుడు పాడండి స్వరం. సరి పామగరి ససరి గరి గస గరి ససరి గ సరి పరి సరి సరి రి మా పద ప మమ ప మమ గ సరి మగరి సరి పరి సరి గరి గ స. వెరీ గుడ్, బాగుందండి, క్లాప్స్, చక్కగా పాడారు, ప్లాస్టిక్ గా చక్క. సౌమ్య వచ్చేసరికి అంతర్గతం ఇప్పుడు మా పద ససరి శ్రీ సద ప మాప శ్రీ మా పద మా పద ప మగ రే స ద ప మగ మా ప పడ ససరి శ్రీ సద ప మాప వచ్చేస్తున్నావు ద ప మ గ రే గ రే స ద ప మ గ ద ప మ గ అక్కడ కాదు ద ప మ గ రే ద ప మ గ రే స మళ్ళీ మళ్ళీ కంటిన్యూస్ కాపాడు మ ప ద స స రి రే స ద ప మ ప రే మ ప ద మ ప ద ప మ గ రే స సా రి మ గ రి స రి గ రే స చూసుకోదే గాంధారం అంతర్గాంధారం. సురేఖ గారు ఏం పాడతా? మైక్ ఓపెన్ చేసుకోండి. సార్
శుద్ధ రిషభం పాడడం పలకడం అన్నది ప్రాక్టీస్ చేయండి, వచ్చి వస్తుంది, బాగా వస్తుంది. ఓకేనా? అది ప్రాక్టీస్ చేయాలి కొద్దిగా. శుద్ధ రిషభం, శుద్ధ దైవత్వం అన్నది. రాజేష్ గారు ఏమైనా పాడతారా? టీజీఆర్ గారు సిస్టర్ గారు పాడతారేమో చూడండి, ఏదైనా క్లాసిక్. చంద్రకళ గారు అని ఎవరో ఉన్నారు కొత్తగా, కుప్పం అవినాష, కుప్పం అవినాష్ గారు, సువర్ణ శాంతి. పసని సద ప మగ ప మగరి గాగ స గ మగరి గ మగరి రీ గ మ ప మగ మరి సని స ప గ మ ప ప గ మ ప పసని సద ప మగ ప మగరి గాగ స గ మగరి గ మగరి రీ గ మ ప మగ మరి సని స దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగనిమ్ము పావన యేసుని ద్వారగను. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. అందరు క్లాప్స్. ఇది అందరు అందరికి రావాలి, ఇది అన్ని చోట్ల పాడతారు కదా మరి పెళ్లికి కదా. అలాగే రేచల్ గారు, ఈలాటిదా యేసు ప్రేమ, ఒకసారి పాడు. బాగా పాడారు నన్న. సరి పామగరి సరి గరి గ సరి రే మా ప పద ప మమ పమ మగ సారి మగరి. ఈ పాడండి కవిత, వెల్కమ్. ఎలా ఉన్నావు అప్పుడు? ఈవేళ అదే గీతం నేర్పుతాను, ఒంట్లో బాగుపోతే ఎవరికన్నా ఈ గీతం, ఆ గీతం పాడాలి ఈవేళ, అది నేర్పుతాను ఈవేళ. చెప్పాను కదా 30 రాగాలు 30 రోగాలని చేశాను నేను, అని చేత ఒక్కొక్క రాగం నేర్చుకుని ఏదైనా అలాంటి ఇది వస్తే ఆ రాగం పాడేసుకోండి. అమ్మ పాడండి రేచల్ గారు. ఇలాంటిదా, మీ మైక్ ఓపెన్ చేయండి, మైక్ ఓపెన్ చేసి. మైక్ వినిపించట్లేదమ్మా మీ ఇది, మీది వినిపించడం లేదు. ఇప్పుడు వినిపిస్తుంది. ఈలాటిదా యేసు ప్రేమ, నన్ను తూలాడ నక తన దూజాలి దూపినాదా. ఈలాటిదా యేసు ప్రేమ, సరి పామగరి ససరి గరి గససా సాసా తిరి మా ప పద పమమ్మ పమమాగాస రిమగరి. సరి పామగరి ససరి గ
రి స స స సా సా రి రి మా ప ప ద ప మ మ ప మ మ గ స రి మ గ రి ఈ లాటిద యేసు ప్రేమ వండర్ఫుల్ అండి అందరు క్లాప్స్ చక్కగా పాడారు కొత్తగా వచ్చిన కవిత గగ ప ప ద ప స స పడ రి స ద ద ప ద ప గ గ రే ఆ పాట నన్ గ గ ప ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రీ గ ప ద స స ద ప గ గ రీ గ గ ద ప గ ప గ గ రీ స గ గ గ గ రీ గ ప గ ప ప గ గ ద ప ద ద ప స స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స అప్పుడు పాడుతున్నావే కొన్ని తప్పు వచ్చింది మరి దప గగరిస దగ్గర నాకు డౌట్ వచ్చింది దప గగరిస దప గగరిస రి గ గ అది సరి గ గ గ రి ప గ రి సరి స గ రి స స ద స స మళ్ళీ పాడు ఒకసారి గ గ ప ప గ గ ప ప ద ప స స రి స ద ద ప ద ప రి స ద ద ప రి స ద ద ప ద ప గ గ రి ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప స స ద గ రి రి స స ద స ద ద ద ప అదే అక్కడే అక్కడే ద గ రి రి స స ద స ద ద ద ప గ గ ద స ద ప ద ప గ గ రి స ద గ రి ద గ રિ રિ સ સ દ સ સ દ દ દ પ દ પ પ ગ પ ગ પ દ સ દ પ દ પ ગ ગ રિ સ રિ સ સરિ ગ ગ ગ રિ પ ગ રિ సరి స గ రి స స ద స స లిరిక్ పాడు లిరిక్ పాడు సని దోరయ్యమ్మ లాల ధర పాల కరుణాల ధర పాల శరణమయ దయశీల నిరుపమ ప్రేమ సాగర శుభకర పూజ్యాకార శోభిత శుభ గుణలోల నిరత క్రియా జయశీల మరియా ప్రియ సంఘనాయక తేజోమయ మృదు హృదయ ఘననాద
శ్రీసా జయ 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 వరదాతా కరుణ శ్రీగా పాడా మరి అంటే కొంచెం పట్టిగా స్లో అని కాదు స్లో ఒక అక్షరం స్లోగా పాడచ్చు. ఇప్పుడు ఒక టెంపో తీసుకుంటే స్లోగా పాడు, రెండు అక్షరాల పాడు, మూడు అక్షరాలు నాలుగు అక్షరాల పాడచ్చు. ఈ టెంపోలో పాడనుకో అది కాదు, స్వరం గురించి చెప్తున్నాను. టెంపో స్లోగా అయితే మరి మంచిది, స్లోగా పాడటం వల్ల స్వరం కరెక్ట్ గా ఉంటుంది. గ గ ప ప త ప స స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ రి ప గ ప ప గ గ ద ప ద ద ప స స గ గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స గ ప ద స ద ప ద ప గ గ రి స స రి గ గ గ రి ప గ రి సరి సగరి సద సాస వండర్ఫుల్ వండర్ఫుల్ కనుక అది కరుణ కరుణ మృదు సారీ కరుణాలా ధర పాలా శరణమయా దయశీలా నిరుపమ ప్రేమా సాగర శుభకర పూజా కారాశోభిత శుభ గుణలోలా నిరత క్రియా జయశీలా మరియా ప్రియ సంఘనాయక తేజోమయ మృదు హృదయ గణ తేజోమయ మృదు హృదయ గణనాథా శ్రీయేసా జయ 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 వరదాత. వెరీ గుడ్, చాలా వరకు వచ్చింది. ఇంకా పర్ఫెక్ట్ చేయాలి. చాలా బ్యూటిఫుల్ గీతం ఇది. ఇవి ఇవన్నీ ఇప్పుడు నేర్పి ఈవేళ ఒక గీతం నేర్పుతాను చూడండి. మంచి గీతం. కోపం వచ్చిందనుకోండి మీకు ఎవరికన్నా ఈ గీతం పాడుకోవడం, ఆఫీస్లో ఎవరి మీద అరవాలనుకో, మీరు అరవకుండా ఈ పాట పాడండి. వెల్కమ్ విక్కీ. సో అమృత ఒకసారి పాడే గ గ ప ప. అమృత గ గ ప ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప స స ద గ రి రి స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స స రి గ గ గ రి ప గ రి సరి స గ రి స స ద స స కరుణాలా ధర పాలా శరణమయా దయశీలా నిరుపమ ప్రేమా స
सागर शुभ कर पूजा कारा शोभित शुभ गुण लोला निरत क्रिया जयशीला मरिया प्रिय संगनायक तेजोमय दुदुरुदया घननादा श्रीयेसा जय 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 वरदाता। వెరీ గుడ్ నాన్న. అదే అంటే అమృత్ ఇక్కడ నేర్చుకుందిలే మా కాలేజ్ కి రెగ్యులర్ గా వచ్చి కొంచెం నేర్చుకుంటున్నారు కాబట్టి బాగా అలవాటయ్యాయి అవన్నీ. అందరికి వస్తాయి, అందరు వాయిసెస్ బాగున్నాయి కదా. ఇప్పుడు కవిత నిన్న రాలేదు కదా, ఈనాటిదా యేసు ప్రేమ సమయ పాడు సరే పామ గరి సరి గరి గస. ఓ పని చేయి, ముందు పల్లవి పాడు, ఆ ఫీల్ వస్తుంది కదా అప్పుడు స్వరం పాడు. అలా చేద్దాం సార్, ఆ కీర్తన తెలుసు కాబట్టి పాడు పాడు. ఈలాటిదా యేసు ప్రేమ తూలనా కథనదు జాలి చూపినదా ఈలాటిదా యేసు ప్రేమ స్వరం పాడు ఇప్పుడు. సరి పామ గరి సరిగ రిగ సా 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 రి రి మా ప పద ప మ మ ప మ మా గ సా రి మ గ రి సరి పామ గరి సరిగ రిగ సా. వెరీ గుడ్ వెరీ గుడ్, క్లాప్స్. ఇంకెవరు ఆశీర్వాదం గారు ఏదైనా ఒక కీర్తన ట్రై చేయండి. రెండు వచ్చాయి. ఓకే, ఎనీ కీర్తన. సరి గ మరి రి సని సరి సా గ గ రి గ గ మ గ రి గ గ గ రి స స ని ద ప మ ప మ ప గ మ ప ప ప ద ర ప ప ప సరి గ మరి రి సని సరి సా సని సరి సా. అదే సార్, సని సరి సా సని సరి సా రెండు చాహించి పాడుదము రాక్షణ దూతము మన ప్రభువే రెండు చాహించి పాడుదము రాక్షణ దూతము మన ప్రభువే నండి కృతజ్ఞత స్తోత్రముతో ప్రారజ సన్నిధికే గెదము చాహించి పాడుదము రాక్షణ దూతము మన ప్రభువే. వండర్ఫుల్ అండి, క్లాప్స్. శాంతిమూర్తి గారు వెల్కమ్ సార్, వెల్కమ్ వెల్కమ్. విక్కీ ఏమైనా పాడతావా? వేళ అందరూ ఉండండి, మంచి గీతం నేర్పుతాను. పాడతావా? ఏదైనా కీర్తన పాడు.
కొంచెం గొంతు నొప్పి ఉంది అండి. అమ్మా గొంతుకు నొప్పిగా ఉంది. ఇదే ఇలాంటిదా పాడతా వినిపించట్లేదే లోగా ఉంది వాయిస్ వినిపిస్తుందా అంకుల్? అంకుల్ వినిపిస్తుందా? హలో వినిపించట్లేదమ్మా. ఏ లోగా ఉంది వాయిస్ వినిపిస్తుందా అంకుల్? పాడుతున్నావా లేకపోతే? ఆ వినిపిస్తుందా? ఆ వినిపిస్తుంది. ఇది ఇలాంటిదా యేసు ప్రేమది. ఆ వండర్ఫుల్ పాట. సరి పామ గరి ససరి సరి పామ గరి ససరి అక్కడే డౌట్ అండి ఇదిలో తలపేసి సరి పామ గరి ససరి గ వినిపించట్లేదే పాడేది వినిపించడం లేదు. నీ వాయిస్ ఏంటో చాలా లోగా ఉంది. వినపట్లేదా? గట్టిగా పాడు మరి కనీసం. పాడుతున్నా గట్టిగా పాడుతున్నా. వినిపించట్లా ఇప్పుడు పాడు. సరి పామ గరి ససరి గరి గరి గ సస సా సరి రి మా ప ప ద ప బ ప pa da pa ma ma pa ma ga sa pa da pa ma ma pa ma ma ga sa ri ma ga re sa ri pa ma ga ri sa sa ri ga re ga sa sa very good ante 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 inga baaga paadali mari Timothy garu welcome. అమ్మా వసంతమ్మ గారు దేవ సంస్కృతి బాగుంటుంది. వండర్ఫుల్. దేవ సంస్కృతి చేయవే మనసా శ్రీ బగులే ఓవ సంస్కృతి నీ నిస నిస నీ సరి మగరి సా నిరి స నిద పమ నీ నిస నిస నీ సరి మగరి సా గరి నిని సరి గారి సరి పాప పాద పగ మ ప మ గరి సా నీ నిస నిస నీ సరి మ గరి సా నిరి స నిద ప మ నీ నిస నిస నీ సరి మ గరి సా నీ నిస నిస నీ సరి మ గరి సా నిరి స నిద ప మిస నిస నీ సరి మగరి సా. వండర్ఫుల్ అండి, ఎక్సలెంట్. చప్పట్లు కొట్టండి సార్ అందరం. మగరి సాస వినిపిస్తుందా నేను పాడేది? నిస నిస నీ సరి మగరి సా నిరి స నిద ప మ నీ నిస నిస నీ సరి మగరి సా గరి నిని సరి గారి సరి పాప పాద ప గ మ ప మగరి సా నీ నిస నిస నీ సరి మగరి సా నిరి స నిద ప మ నీ నిస నిస నీ సరి మగరి సా. కవిత పాడు.
మైక్ ఆన్ చేయండి, మైక్ ఆన్ చేయండి అమ్మా. మళ్ళీ నొక్కండి ఇప్పుడు. ఎస్ మళ్ళీ అయిపోయింది, ఉండమ్మా నొక్కండి ఇప్పుడు. నీ సరి మగరి సా నిరి స నిధపమా నీ నీ ని స ని స నీ సరి మగరి సా గాగరి నీ సరి గారి సరి పాప పాద పగ మ ప మగరి సా నీ నీ ని స ని స నీ సరి మగరి సా నిరి స నిధపమా నీ నీ ని స ని స నీ సరి మగరి సా దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు దేవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయుమానా జీవమాయే హోవా దేవుని భావనానా మమును తింసు మా నాయంతరంగము లోవసించునో సమ దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగుయే ఓవ సంస్తుతి చేయవే మనసా. వండర్ఫుల్ వండర్ఫుల్ క్లాప్స్. ఇంపాక్ట్ అది రాగుల కల్లగానే అలా మళ్ళీ అలాగే ఈలాటిదేసు మళ్ళీ కాంబూసి హరి కాంబూసి చూసారండి. ఒక్కొక్కటి ఒక్కొక్క అర్థ ఒక్కొక్క మూడ్ అనమాట. ఏసు ప్రేమ ఇది ఇవాళ ఒక కొత్త గీతం నేర్పుతాను. ఒక కీర్తన ఒక గీతం. ఈవేళ గీతం చూడండి ఎలా ఉంటుందో. మధ్యమావతి అని ఒక రాగం ఉంది, పెంటాటోనిక్ ఔడవ రాగం ఉంది, ఐదు స్వరాలు ఉంటాయి. అయ్యా శాలేం గారు సార్ టెక్స్ట్ చూపించండి. చూడండి సార్. ఇదే సార్ సార్ మధ్యావతి మధ్యమావతి అండి. మధ్యమావతి అండి, మా ఎగిరిపోయింది. ఒక మా వేయండి సార్ అక్కడ. మధ్యమావతి ఔడవ రాగం. అంతే అది సార్. సరి మాపని సాని సరి మాపని ఎవరు గీతలు వేస్తున్నారు? ఏలేదు అది, వాళ్ళు దాన్ని జూమ్ చేద్దాం ట్రై చేస్తారండి. జూమ్ చేద్దాం ట్రై చేస్తారు ఇప్పుడు. అంటే నేను డిసేబుల్ చేయాలి అన్నమాట, వెంటనే డిసేబుల్ చేయకపోతే వాళ్ళకి ఏదో చేస్తారన్నమాట. ఓకే ఓకే సార్. అదండి రాగం సరే గా లేదు దా లేదు. కైశిక నిషాదం మిగతా అన్ని మామూలే మనకు వచ్చే సాని సా షడ్జమం చతుశ్రుతి రిషభము శుద్ధ మధ్యమము పంచమము కైశిక నిషాదం షడ్జమం
ఈ మధ్యమావత అనేది 22వ మేళకర్త హెప్టాటోనిక్ కరహర ప్రియ డిరైవ్డ్ రాగం జన్య రాగం. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రేమ్ కదా సార్, ఇవన్నీ డీటెయిల్స్ అన్ని వస్తాయి రేపు మీకు పూర్తిగా. వాళ్ళు కొన్ని ఇది వేరే పీపీటీది, పాతది పంపించినట్టున్నారు అందరూ, నువ్వు తీసు అది దగ్గర ఉంచుకోండి అది చూసారా. మరి రాసుకుంటూ ఉండండి, నేను పాడుతూ ఉంటాను, నా రాగంలోకి వస్తారు మీరు. మరి సరి సని సని స pani sa ga ma re ma re sa ga ma re ma re sa ma re sa pa ma re sa Thank you.
రాసుకున్నారా? రెండో చరణం కూడా ఇవ్వండి. ఇంకో చరణం ఉంది కదా, ఇది సని స నీవే మా జీవాహారం, నీవే ఆశీర్వాదం ఆనందించు నీ చరణం, ఆనందించు నీ చరణం మాదేశ pani sa pani sa me pamare mare sa me pamare mare sa re కాదండి విషయం. నా యేసు జీవనాద సర్వేశ ఆనందింతు నీ నామం. అయిందండి, అర్థమైంది కదా? నీవే మా జీవాహారం, నీవే ఆశీర్వాదం, ఆనందింతు నీ ధ్యానం. నా యేసు మాషి గారు, ఇది మీరు ఎవ్రీడే మార్నింగే పంపించేస్తే చాలా అందంగా చేయగలను నేను. బ్యూటిఫుల్ సార్, అలాగే అది చక్కగా చేయగలం నేను కానీ ఆనంద్ గారు కానీ. మీరు అలాగేనండి, రేపు సండే స్కూల్ అయిన వెంటనే కూర్చుని పంపించేస్తాను, ఏం చేసినా మీకు పెట్టేస్తాను వెంటనే. కరెక్ట్ గా చేసి మనం వాళ్ళకి వీళ్ళందరికి ముందే పంపించాం అనుకోండి. అవునండి, రాసుకుని అది మా ఈ టైం కూడా కలిసి వస్తుంది కదా మనకి. అంటే పాడుతూ ఉన్నప్పుడు రాసుకుంటే వాళ్ళకి వింటూ ఉంటానండి, అందుకంటే రాగం. అవునండి, దాని గురించి రాశారండి.
మధ్యమావతి రాగం ఇది. అమృత, ఇది చేసామా? మనం చేసాం కదా. మారేస పమరేస అలా రావాలి. పనిస పనిస హోల్డ్ చేయాలి స్వరాలని దీంట్లో. దీనిలో స్వరం సి ఎఫ్ నోట్ కి వెళ్ళిపోయింది కవిత. సని 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 ప sani 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 go mari sani sani chisara nipa mari mari sa mari sa mari sa mari sa mari sa mari sa జీవనద ఆనందించు నీనా నా యేసు
జీవనద నాయేసు జీవనద. దిల్యా గారు అదే విషయం మధ్యమవతి రాగం చాలా అద్భుతమైన రాగం, కరహర్పి డిరైవ్డ్ రాగ, పెంటాటోనిక్, ఐదు స్వరాలే ఉంటాయి. సరే మా పని సాని పాడరా అమృత పాడమ్మా. మాది స పమరే స మారీ స పమరే స మారీ స పమరే స పని స పని స pani sa ni pamari mari sa ni pamari mari sa mari sa pamari sa mari sa pamari sa sani sari sani pa sani sari sani pa mari sani sari ni pamari mari sa మాయేసు జీవనద మాయేసు జీవనద సర్వేషా 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 ఆరాధింతు నీ నామం ఆరాధింతు నీ నామం మాయేసు జీవనద మాయేసు జీవనద నీవే మాకు ఆధార నీవే మాకు ఆధార నీవే మా సర్వం నీవే మా సర్వం ఆస్వాదించు నీ ధ్యానం ఆస్వాదించు నీ ధ్యానం మారీస పామరీస మాయేసు జీవనద pani sa pani sa pani sa ni pamari mari sa ni pamari mari
జీవనాదా మాయేసు జీవనాదా సర్వేషా సర్వేషా ఆరాధింతో నీ నామం ఆరాధింతో నీ నామం మా యేసు జీవనాదా మా యేసు జీవనాదా వెరీ గుడ్ నాన్న అందరు క్లాప్స్ అది ఫాస్ట్ చేస్తాం అంటే మరేస ఇది అసలు టెంపు మరేస పమరేస పరి శాంతిమూర్తి గారు బాగా నచ్చిందా గీతం? మైక్ ఓపెన్ చేయండి. మీ మైక్ ఆన్ చేయనా? మరొకసారి మళ్ళీ ఆన్ చేయండి అన్నయ్య. మీ మైక్ మళ్ళీ ఆన్ చేయండి. చక్కగా ఉంది. నాకు నిజంగా సంగీతం రాదండి, కానీ దాంట్లో నేను లీనమవుతున్నాను. ఐ ప్రైజ్ గాడ్. నిజంగా మీలాంటి వాళ్ళ దగ్గర ఉంటే నేను ఇంకా అటువంటి మీలాగా నేను తయారవుతునేమో అని అనిపిస్తుంది అంతే. థ్యాంక్ యూ.
వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏనమయ్యా ఇదండి, అబ్బాబ్బా ప్రైజ్ ది లార్డ్. ఇదందరూ కరెక్ట్ గా పాడితే చాలా బాగుంటుంది అండి ఈ గీతం. అవును అవును. సౌమ్య కవిత ఎలాగా అది పాడు. మరీస మరీస జాతరా మరీస హోల్డ్ చేయండి. పమరేస పనీస బ్రైట్ పనీస పనీస నీ పమరే మారేస నీ పమరే మారేస. పై మా చేరడం కోసం వాయిస్ ఓపెన్ అవుతుందని ఆ అమ్మా అంటే సి F5 అది సాని 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 ప సాని 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 ప మారి సాని సాని నీ ప మరి మారి స. ఫైవ్ నోట్ ఓపెన్ అవ్వాలి మీకు అది మా పాపల కాదు క్లీన్ గా ట్రై చేస్తావా సౌమ్య. మరీస పమరీస మరీస పమరీస మరీస పమరీస పనీస పనీస నీ పమరి మారీస మారీస. వెరీ గుడ్ డైలాగ్ వచ్చా. సాని 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 ప బ్రైట్ గా సాని సరి సరి ప సాని సరి సరి ప మారి సరి సని నీ ప మరి నీ ప మరి మారి. సని సరి సని ప సని సరి సని ప మరి సరి సని నీ ప మరి మారి స. వండర్ఫుల్ వండర్ఫుల్. అంతే రాగంలోకి వచ్చారు కదా చక్క. కవిత ట్రై చేయి. జాగం నా యేసు
జీవనాధా సర్వేషా ఆరాధింతు నీ నామం ఆరాధింతు నీ నామం. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా వచ్చింది. Mare sa, mare sa, pa mare sa, pa ni sa, pa ni sa, pa ni sa. Okay? Ni pa mare. Kaise kena shaan wale? Ni anchet mige ni. Ikkada dorukutadi chakkaga. శంకరాపురంలో వచ్చే నీ కాదు, అది శంకరాపురంలో వచ్చే కాక నిషాదం కాదు. నీ పమరి మారేస, బ్యూటిఫుల్ రాగం ఇది. అవును రేచల్ గారు, ఏమన్నా ఐడియా వచ్చిందా రాగం మీద? రాగాన్ని అలా అనుకుంటూ ఉండాలి చక్కగా. ట్రై చేయండి మీరు. మీ మైక్ ఆన్ చేయండి రేచల్ గారు. పైన ఉంది కదా అది, అదే వాయిస్ ఓపెన్ అవడం కోసం ఓపెన్ రాగం అది. నీకు నీ జాగ్రత్తగా పడాలి. అలా సస్టైన్ చేస్తుంటారు వాయిస్ ఫ్రీక్వెన్సీలోకి రావడం కోసం ఇది. అందుకని పైన మా పడి మా పలికిస్తా, మా పెట్టాం, పెట్టాను, నేను చేసిన కంపోజిషన్ ఇది గీతం. నీ ప మరి మారేసే. సురేఖ గారు, సాని 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 ప, సాని 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 ప, మారే సరే సాని. అలా మాకి ఈజీగా వెళ్ళిపోవాలి, ఓపెన్ అయిపోద్ది వాయిస్. ఆ నోట్ పలికితే మీరు మీ అక్కడ నుండి అన్ని హ్యాపీ, మీ అన్ని పలికినట్టే ఇప్పటి వరకు. ట్రై చేయండి. వస్తుంది ఇంకా సాధన చేయాలి. వాయిస్ ఓపెన్ అవడానికి మంచి రాగం ఇది. ఓకేనా?
చరణం కూడా పడతావా? నీవేమా మా మైక్ ఆన్ చేయమా జెస్సికా, మైక్ ఆన్ చేయమా, మైక్ మైక్ చరణం పాడమ్మా, చరణం పైన పైకి అనాలి కదా. సరే మళ్ళీ విని ప్రాక్టీస్ చేయి. వెరీ గుడ్, ఆల్మోస్ట్ వచ్చేసినట్టే కదా కొత్త గీతం. అంటే కైశిక నిషాదం అంటున్నాను కదా, అన్నీ పలికినప్పుడు మాత్రం హరికాంబోజి పెంటాటానిక్ ఔడవ రాగం. సరి మా పానీస గా లేదు, దా ఉండదు, రెండు ఉండవు. కైశిక నిషాదం, మిగతా అన్ని శంకరాభరణ స్వరాలే. కనుక ఇది హమ్ చేసుకుంటూ ఉంటే దీని కొంచెం ఫాస్ట్ చేసుకోవాలి, లాక్కూడదు దీన్ని. మరీస మరీస ఇది టెంపో ఒరిజినల్ గా మరీస రికార్డ్ చేస్తాం, ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి. మరీస మరీస కనీస నీ కమరే మరీస సర్వేశ అన్నది మన స్ట్రెస్ ఇవ్వడం కోసం, ఇంటెన్సిటీ కోసం. మూడు సార్లు నెక్స్ట్ పై మా పలకడం కోసం వాయిస్ ఓపెన్ అయిపోవాలి, బ్రైట్ అయిపో, బ్రైట్ గా ఉండాలి వాయిస్. ఇది పాడేటప్పుడు శంకరాభరణం లాగా ఇది ఓపెన్ రాగా, ఇది కంట్రోల్ చేసి పాడినక్కర్లా. సరి సని నీ పమరి మారేస, నీ పమరి మారేస నాయేసు జీవనద సర్వేశా.
ఆరాధించు నీ వేదం ఆరాధించు నీ రంగం ఆనందించు నీ లోకం ఆరాధించు నీ వేదం ఆరాధించు నీ రంగం యేసు జీవనాద ఈ రాగంలో అద్భుతమైన నచ్చిందా కవిత సౌమ్య అందరం నచ్చిందా గీతం అమృత బాగా పాడున్నాను చాలా బాగా పాడాడు ఇంకా రాగంలో ఎలా అనుకుంటూ ఉంటే ఆ మెళకువలు వస్తాయి ఒక్కొక్క రాగంలోకి ముందు వెళ్ళాలి దాన్ని అలాగా హం చేసుకుంటూ ఆ రాగంలోకి వెళ్ళిన తర్వాత అందుకే నేను అంటున్నాను కదప్పుడు ఇలాంటిదా యేసు ప్రేమ కాంబు దానిలోకి వచ్చినప్పుడు అది ముందు పాట పాడుకోండి అంటున్నాను ఆ ఫీల్ రావడం కోసం అప్పుడు స్వరం కూడా అదే ఫీల్లో వస్తుంది ఓకే ఒక్కోసారి అలాగా ఆ భావాన్ని బట్టి ఇది ఒక విధమైన ఆనందం అంతా చెప్పాను కదా మనలో ఉన్నట్టు కోపం గీపం అని అని అనుకోగానే కళ్ళు మూతలు పడుతుంది అని చెప్తే మూడు సార్లు పెట్టాను అది నేను అది కోరస్ లా కూడా ఉంటుంది ఒకరు సర్వేశ ఇంకొకరు సర్వే అలా అంటారు అలా అనిపిస్తాం రికార్డింగ్ లో ఓకే కనుక అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మనకి ఆ ఎమోషనల్ దానిలోకి వెళ్తాం యేసు జీవనాద నా యేసు జీవనాద సర్వేశా ఆనందించు నీ లోకం ఆస్వాదించు నీ వేదం ఆరాధించు నీ రంగం అలా అనుకుంటూ భోజనాలు చేశారు అందరూ అది ఈ రోజుకి ఇదండి బాగుందా ఎంజాయ్ చేశారా బిల్లియా గారు పాడాలి రేపు యేసు జీవనాద ఒక స్వింగ్ ఉంటుంది అందులో నా యేసు జీవనాద సర్వేశా అలా అలా అది పాడుతున్నప్పుడు అలా లేపారు అంతే అందరినీ ఆ ఎమోషనల్ మూడ్ లో తెచ్చే పాడుతూ ఓకే శాలిన్ గారు శాంతమవుతానైతే ప్రార్థన చేయించుదాం టైం అయింది కాబట్టి రేపు కీర్తనతో వస్తా బాగా క్యాచ్ చేస్తున్నారు అది ఐఎమ్ వెరీ హ్యాపీ చాలా చక్కగా కొర్నేలియస్ గారు కూడా చక్కగా పాడుతున్నారు పెద్దలు అందరు పాడుతున్నారండి చక్కగా ఆశీర్వాదం గారు సార్ ప్రేయర్ చేయండి సార్ ఎస్ నా మాటలు వినిపిస్తున్నాయి కదండి వినిపిస్తున్నాయి మీ ఘనమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి నీ ప్రేమను గురించి కీర్తించడానికి నీ వాక్కును మహిమపరచడానికి నీవు ఇచ్చినటువంటి సంగీత సారథ్యాన్ని బట్టి నీ కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా మా జీవితంలో నీవు మాకు ఇచ్చిన ప్రతి కళలో కూడా నేను మహిమపరచబడాలి నేర్చుకుంటూ ప్రభువైన యేసు నామాన్ని స్తుతించడానికి ఎంతమంది ముందుకు వచ్చి ప్రయాసపడుతున్నారో ప్రభు వీరందరికీ నీ కృప నీ జ్ఞానము నీ తాకిడి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధాత్మలో ప్రభు ఆనందం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి నేర్పిస్తున్న నీ దోసునికి నీ కృప నీ జ్ఞానం నీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభు అయినా నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి
ఈ కార్యక్రమాలన్నిట్లో మీ నామాన్ని మహిమపరచండి, ప్రతి ఒక్కరిని ఉన్నత స్థానికి నడిపించండి. సంగీతాన్ని ప్రభువని నామ మహిమార్థమే వాడుకోనమని ప్రభువని యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ. మరి ప్రత్యేకంగా మహర్షి గారికి వారి కుటుంబ సభ్యులకు తోడండి, వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. రండి, మంచి కీర్తన నేర్పుతాను. ఏ కీర్తనో తెలియదు, రేపే తెలుస్తుంది. ఆ టైంకి ఏంటా ఏ కీర్తన నేర్పాలి అన్నప్పుడు దేవుడే నడిపిస్తాడు ఆ టైంకి. అప్పుడు రాస్తాను ఆ నోట్స్, అప్పుడు వరకు తెలియదు. ప్రార్థన చేయండి. ఇంకా చాలా కీర్తనలు ఉన్నాయి మనకి, కీర్తనలో గీతాలో కృతికి వెళ్తాం, కృతికి రావాలని నా ఆశ మీ అందరు. సస్సని మని సరి సని సస్సని మని సగరి అలాగా రిజని పరి మగరి పనే సగరి సస్సని మని సరి సరి కృతికి రావాలి అందరు. తీసుకొచ్చేస్తాను త్వరలో అయ్యా. ఓకే, గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్. వీడియోలో చాలా మంది మీ టైం నోట్ చేయమంటున్నాను. కేవలం అమృత మాత్రం రెగ్యులర్ గా చేస్తుంది, ఆనంద్ కుమార్ గారు చేస్తున్నారు, వారు కూడా ఎవరో ఒకరు ఇద్దరు చేస్తున్నారు, మిగతా వాళ్ళు ఎవరు ముట్టుకోవట్లేదు. వీడియో చూడాలి, వీడియోలో మీ పాట ఎక్కడుందో అది మీ టైం నోట్ చేయమని అడుగుతున్నాను నేను. దయచేసి ఆ పని చేయండి. అందరు కూడా ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు మనకు అవసరం అది. సౌమ్య అందరు, మీరు కవిత గారు, రేచల్ గారు, మీరు కూడా మీ గ్రూప్స్ కి అది పంపించండి, లింక్స్ పంపి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీరు కూడా తప్పకుండా రండి, రోజు రండి. బాగుంది మీ వాయిస్ కూడా. ఓకేమ్మా జెసికా, పొన్నవేశ్ గారు, మీడియా గారు, సాహిత్యమూర్తి గారు, ఆశీర్వాదం గారు, అందరికి పాల్ గారు, గుడ్ నైట్, టేక్ కేర్, నైట్ అండి.